ఇటీవలే చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం ఎంపీపీగా ఎన్నికైన చెవిరెడ్డి మోహన్ రెడ్డి పంచాయతీ బాట కార్యక్రమం నిర్వహించారు. సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మరియు ఎంపీడీసీ గారు హేమలత గారికి, ఎంపీడీసీ టూ మన శ్రీరామన్ రెడ్డి గారికి, మరియు పద్మమ్మ గారికి, వినోదానికి, చంద్రానికి, ఇక్కడ వచ్చేసిన ఎంపీడీఓ ఎంఆర్ఓ గారికి, ముఖ్యంగా గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, ఇక్కడ ఉన్న డ్వాక్రా మహిళలు, పెద్దలు, ముందున్న పెద్దలు, గ్రామస్తులు పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే సాయినగర్ అంటే మా తమ్ముడు కొన్ని ఎలాగో అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందు నేను ఎన్నికలు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ సొంతంలాగా, సొంత ఫ్యామిలీ లాగా అందరూ ట్రీట్ చేసి వీటికి నాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా సర్పంచ్ ఎలక్షన్స్కి ఇక రావడం తిరిగింది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు నేను రెండు పడుతున్నాను గుర్తుంచుకున్నానని తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అభివృద్ధికరంగా కావచ్చు, లేదంటే సంక్షేమ విధంగా కావచ్చు, మన దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి చేసిన విధంగా ఒక పెన్షన్లు కావచ్చు, లేదా ఆసరా కావచ్చు, లేదా చేయూత కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ ఏ ఒక్క వర్గానికి అన్ని వర్గానికి అభివృద్ధి జరిగేలాగా ఇప్పుడు బాగుపడుతున్నారు. డైరెక్ట్గా అకౌంట్కే డబ్బులు వేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి నిజంగానే రావడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే పేద ప్రజలు ఒక ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని ఒక టెక్నాలజీ విధంగా కాకుండా ఒక మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి నిజంగానే మన రాష్ట్రానికి రావడం ఎప్పుడు మనందరం రుణపడాల్సి గుర్తుంచుకోవాల్సిన విషయము. అదేవిధంగా మన ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మీ అందరికీ తెలుసు కరోనా సమయంలో ఎంత సేవ చేశారు. శానిటైజర్లు ఇచ్చారు, మాస్కులు ఇచ్చారు, మరియు ఆనందేషన్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఇంటికి కూరగాయలు మరియు పండ్లు ఇచ్చారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు నా తెలిసి రాష్ట్రంలోనే ఎక్కడా లేరు. ఆ విధంగా